సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన పాట అది. అలా ఆ అమ్మాయి అరనవ్వుకు చాలా మంది కుర్రాళ్ళు మంచాన పడ్డారు. చార్మింగ్ స్మైల్ తో, డీసెంట్ లుక్స్ తో అందరి మదిని దోచుకున్న భూమిక ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది. దాదాపు అందరూ యువ హీరోలు, సీనియర్లతో కూడా సినిమాలు చేసిన భూమిక చాలా కాలం టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తోంది. మరి భూమికకు, పవన్, మహేష్, ఎన్టీఆర్లకు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటనేగా మీ సందేహం? అయితే అసలు విషయంలోకి వెళ్దాం. తెలుగులో టాప్ హీరోలందరితో భూమిక నటించింది. అయితే ఓ ముగ్గురు హీరోలతో ఆమె నటించిన సినిమాలకు మామూలు క్రేజ్ రాలేదు. 2001లో విడుదలైన ఖుషి అప్పట్లో ఓ ఊపు ఊపింది. పవన్ కళ్యాణ్ భూమిక కాంబినేషన్ మామూలుగా వర్కౌట్ కాలేదు. మొదటిసారిగా భూమిక, పవన్ కలిసి నటించారు. ఈ సినిమా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్. అంతేకాదు, పవన్ కెరీర్ లో అప్పటికి అదే బిగ్గెస్ట్ హిట్. ఇక 2003లో వచ్చిన ఒక్కడు మహేష్ బాబు కెరీర్ ను మార్చేసిన మూవీ. రాయలసీమ అమ్మాయిగా అమాయకపు లుక్స్ తో కనిపించిన భూమికను చూసి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఇది మహేష్ బాబు కెరీర్ కు అప్పటికి బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాలోనే మహేష్, భూమిక తొలిసారిగా కలిసి నటించారు. ఇక అదే ఏడాది వచ్చిన సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సినిమా ఆ ఏడాదికే కాదు, అప్పటికి ఆల్ టైమ్ టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ తో తొలిసారిగా నటించిన గోల్డెన్ గర్ల్ భూమికనే. అలా ఈ ముగ్గురు హీరోలు భూమికతో నటించిన మొదటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ మొత్తం పరిణామంలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ముగ్గురికి అది తమ 7వ సినిమా. పవన్ కళ్యాణ్ 7వ మూవీ ఖుషి అయితే, మహేష్ కు ఒక్కడు, ఎన్టీఆర్ కు సింహాద్రి. ఈ 3 హిట్లలో ఉన్న కామన్ విషయాలు భూమిక, 7 అనే నెంబర్. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈ 3 సినిమాలు ఎంత పెద్ద హిట్టో, ఆ తర్వాత వారి నుంచి వచ్చిన 8వ సినిమా అంత పెద్ద డిజాస్టర్స్. పవన్ కళ్యాణ్ జానీ, మహేష్ నిజం, ఎన్టీఆర్ ఆంధ్రావాలా, ఇవన్నీ వాళ్ళ 8వ మూవీస్. ఇవి వాళ్ళ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్స్ కూడా. అయితే ఈ 3 మాత్రం భూమిక లేదు. 2000 యువకుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భూమిక మొదటి సినిమాతోనే అందరికీ నచ్చేసింది. 2001లో విడుదలైన ఖుషి సినిమాతో కుర్రకారు మది దోచింది. నడుము అంటే భూమికనే గుర్తొచ్చేంతగా ఈ చిత్రంలోని సీన్ పాపులర్ అయింది. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాతో భిన్నమైన పాత్రలు కూడా చేయగలనని నిరూపించింది. కొన్నాళ్లు బాలీవుడ్ సినిమాల్లో బిజీగా మారిపోయింది. 2007 అక్టోబర్ నెలలో భూమిక తన బాయ్ ఫ్రెండ్, యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుంది.